తీను పెట్టేదానికి సంబంధించి మనం ప్లానింగ్ లేవు. ఒక వెరైటీకి సంబంధించి లేదు. వీటి వివరాలు కూడా నెంబర్స్ ముందు కూడా మీటింగ్స్ లో రాలేదని చెప్తున్నారు మన వాళ్ళు. ఆరోగ్య పరిస్థితి వల్ల టైఫాయిడ్ వల్ల సో ఇంప్రెంట్ జలాశయం నాకు ఇంట్లో రాగలదని ఆశ్చర్యపడుతుంది. 2,47,000 స్పెసిఫిక్ ఇష్యూస్ ఏంటంటే సమస్య పోతే తెలుగు అందరికి సంబంధించి బోత్ వైల్డ్ లైఫ్ అండ్ టెరిటోరియల్ ఇద్దరు కూడా వస్తున్నారు మీటింగ్కి. రాష్ట్రం అంతటా కూడా కళకళలాడుతున్నాయి. రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడే మన ఎమ్మెల్యే ప్రశ్న గారు చెప్పినట్టు రాజు మనకెళ్ళి గారినప్పుడు కొండాపురం ఉత్తర కాలుగా ఇచ్చిన సభ్యులకు అధికారులకు కలెక్టర్ గారికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ లగ్నాన ప్రమాణ స్వీకారం చేశాడో. ఇప్పుడున్న 30 TMC కాకుండా కనీసం మరో 15 అందులో నుంచి నీరు మాత్రం ఉంది. హెడ్ ఆఫ్ ది స్టేజ్ మీద ఉంటే చీఫ్ ఇంజనీర్ డెలిగేషన్ అంతా కూడా ఆయనే బలాన్ని సాగి జరిగిపోతాయని చెప్పేసుకున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ కూడా నడుస్తున్న మాట కూడా ఏదైతే 5 TMC సంబంధించి 4 సాయి గంగా కెనాల్ వచ్చాక చెన్నైకి హైయెస్ట్ వాటర్ ట్యాపింగ్ ఎంత ఇచ్చాం. ఈరోజు దాదాపు సోమశిలకి మనకి వర్షాలు పడ్డా ఈరోజు ఇప్పుడే మనకి పడుతున్నాయి. కడప నుంచి ఆ పెన్న కుందూలు నుంచి మనకు వచ్చిన దాదాపు తీసుకుంటే దాదాపు 30-35 TMC మాత్రమే మనకు క్యాచ్మెంట్లో వచ్చింది. ఈరోజు మనం 70 TMC దాకా తీసుకుంటే పోతిరెడ్డిపాలెం నుంచి శ్రీశైలం నుంచి ఈరోజు మొత్తం మనం సోమశిలకు తీసుకురాగలిగాం. ఆ 17-18 TMC ఉంది ఖచ్చితంగా. ఇంకా కూడా మనకి దాదాపు శ్రీశైలం ఫుల్గా ఉంది. ఈరోజు మనం శ్రీశైలం నుంచి డ్రా చేసుకున్నా కూడా రేపు మనకి వర్షాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే 12,000 మనకి ఇన్ఫ్లో ఉంది. సో ఒక 2-3 రోజులు దాన్ని చూసుకొని ఖచ్చితంగా 18 TMC ఇంకా బ్యాలెన్స్ ఏదైనా పూర్తి కడితే అవసరమైతే ఇంకా 3-4 TMC అవసరమైనా కూడా ఇబ్బంది లేదు. ఖచ్చితంగా శ్రీశైలం నుంచి సోమశిలకు తీసుకొస్తాం. తీసుకొచ్చి జిల్లాలో ఎక్కడా కూడా ఒక రైతు కూడా ఒక ఎకరా కూడా పూర్తిగా ఇబ్బంది లేకుండా కూడా చూసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాకుండా 73 TMC తర్వాత ఇంకో 14 TMC ఎక్కడ చెప్పాలి అంటే ఇప్పుడు 5 TMC అక్కడికి గ్యాప్లో పోయింది. సో 2.7 TMC మన ఆంధ్రలో ట్యాప్ అయింది. 2.3 TMC ఈరోజు తీసుకుంటే దాదాపు 1.5 TMC మనం కనిగిరి రిజర్వాయర్లో నింపాం. దాదాపు 1 TMC ఆఫ్ వాటర్ మనం నదిలో ఏదైతే ఈరోజు ఎక్సెస్ వాటర్ ఒకసారి మనం ఈరోజు దేవుడి వల్ల 12 సంవత్సరాల తర్వాత సంవత్సరాల గేట్స్ ఎత్తేయటం జరిగింది. ఈరోజు కనీసం పెన్నా కూడా దాదాపు 12 సంవత్సరాల్లో డ్రై అయ్యి భూమి రీఛార్జ్ లేని పరిస్థితుల్లో ఈరోజు ఆ నది కూడా ఈరోజు రీఛార్జ్ అయ్యి ముఖ్యంగా ముదివర్తిపాలెం ఆ ప్రాంతంలో నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు. గతంలో అప్పటికే మనం వదల్లా సార్ 1 TMC 2 TMC వదిలితే మాకు ఉప్పు నీళ్లు ఇంకా ముందుకు వస్తున్నాయి, కనీసం మా ప్రాంతంలో ఆ నీళ్లు ఛార్జీ వల్ల మాకు ఉప్పు నీరు తగ్గిపోయే పరిస్థితి అని చెప్పినప్పుడు కూడా ఆ రోజు మనకున్న ఇబ్బందుల కారణం ఎందుకంటే మనం 1 TMC వాటర్ వేస్ట్ చేసినా అది ఎవరిపోయినా దాన్ని మళ్ళీ పొలిటికల్లో రచ్చ జరుగుతుంది కాబట్టి ఆ భగవంతుడు మనకు అండగా ఉండి ఖచ్చితంగా ఇన్ఫ్లో ఎక్కువ అయ్యి ఖచ్చితంగా వదులుతామని చెప్పాం. అదే 4 రోజుల్లో కొద్దిగా మన క్యాచ్మెంట్లో ఎక్కువ రావటం, దాదాపు కొంత వాటర్ మనం వదలటం, ఈరోజు మొత్తం కూడా బెడ్ కూడా దాదాపు రీఛార్జ్ అయ్యి ఈరోజు రైతాంగం అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు కావిలికి సంబంధించి కూడా కొంత వాటర్ మనం తీసుకోవటం జరిగింది. అలాగే కనుపూరు ఎలాగని దాంట్లో కూడా కొంత వాటర్ మనం డ్రా 85 ట్యాంక్స్ వరకు అప్రాక్సిమేట్లీ, ఇంకా కరెక్ట్ మీ ఆల్సో, 85 ట్యాంక్స్ దాకా కూడా కొంత వాటర్ని తీసుకోవడం జరిగింది. ప్రతి చిట్ట చివరికి కూడా ఈసారి నీళ్ళు అందిస్తాం, జాగ్రత్తగా వాడుకుంటాం. వాడుకునే దాంట్లో అందరూ సహకరించి 2 పంటకి కూడా భగవంతుడి దయ వల్ల ఈసారి నీరు అందిస్తాం. అవసరమైతే ఇంకొంచెం వాటర్ని కూడా ఇంకా పైనుంచి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్క ప్రాజెక్టుని ప్రతి ఒక్కదాన్ని కూడా పూర్తి చేస్తాను. అందరు ఎమ్మెల్యేల సహకారంతో, అందరి నాయకుల సహకారంతో, రైతు సంఘం అధ్యక్షుల సహకారంతో అందరినీ కూడా తీసుకొని ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటున్నానన్న. అలాగే ఇందాక చెప్పాడు 1,90,000 ఎకరాలు ఉంటే 2,30,000 ఎకరాలు ఉంటే
190,000 ఎకరాలకు మాత్రం ఆరుతడిస్తున్నారు. ఆ 30,000 ఎకరాల అవసరమైతే ఆ 30 గుడురు అక్కడికి సంబంధించి చెప్పాడు. అవసరమైతే ఆ 30,000 ఎకరాలకు కూడా ఇచ్చేదానికి ఎటువంటి ఇది లేదన్న, అవసరమైతే తీసుకొస్తాం. ఈ జిల్లాకు సంబంధించి పూర్తిగా ఎక్కడ కూడా ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా చేయాల్సినంత కూడా 100% చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ. ఇప్పుడు జనరల్గా పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే, మనకి అక్రాస్ ది ప్రపంచం అంతా కూడా క్లైమాటిక్ కండిషన్స్ చాలా మారున్నాయి. గత 100 సంవత్సరాలు మీరు ఏవేవి టైమింగ్స్ చూసుకున్నారో, ఈ మాన్సూన్ టైమింగ్స్ ఏవేవి ఉన్నాయో, క్రమేణంగా ఈ మాన్సూన్ టైమింగ్స్ అనేది పోయి, రీసెంట్గా నాసా స్పేస్ ఏజెన్సీ ఒక రిపోర్ట్ తయారు చేసి వచ్చింది ఈ మధ్య. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మనకి 2 విధాలుగా ఉంటాయి. ఈ మాన్సూన్స్ అనేది లేకుండా ఐదర్ యూ విల్ హ్యావ్ ఎ వెరీ విగరస్ క్లౌడ్ బర్స్ట్ ఆర్ యూ విల్ హ్యావ్ ఎ డ్రౌట్ కండిషన్స్. ఈ రెండు మధ్యలోనే ఈ రాబోయే క్లైమాటిక్ ప్యాటర్న్స్ ఉంటాయి కాబట్టి, క్లైమేట్ చేంజ్ ఉంది కాబట్టి, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఉంది కాబట్టి, ఇప్పుడుండే మన ఇరిగేషన్ సిస్టమ్స్ ఏవి ఉన్నాయో అవి మనం తప్పనిసరిగా అప్గ్రేడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం క్రమేణంగా మాన్సూన్ దృష్టిలో తీసుకొని మనం ఈ కెనాల్స్ కానీ రిజర్వాయర్స్ కానీ కట్టడం జరిగింది. కానీ రాబోయే రోజుల్లో ఇలాంటి క్లౌడ్ బర్స్ట్ కానీ విగరస్ మాన్సూన్స్ వచ్చేటప్పుడు ఈ కెపాసిటీ బిల్డింగ్ కానీ డౌన్ స్ట్రీమ్ మన కెనాల్స్ అప్గ్రేడేషన్ కానీ చేస్తే వచ్చిన నీళ్లు, ఎందుకంటే అవి ప్రతి సంవత్సరం వస్తుంది అనేది గ్యారంటీ లేదు, వచ్చిన సంవత్సరం ఏ సంవత్సరంలో ఆ నీళ్లు వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రతి బొట్టు కూడా మనం కాపాడుతూ వీ హ్యావ్ టు సేవ్ టిల్ ద లాస్ట్ డ్రాప్. అంటే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో వాటర్ హార్వెస్టింగ్ అనేది ఇట్స్ అన్ ఇంపార్టెంట్ జాబ్ అండ్ ఇట్ ఈస్ అందరూ కూడా, వెదర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, వీ ఆల్ హ్యావ్ టు టేక్ ఎ వెరీ యాక్టివ్ రోల్ ఇన్ దిస్. ముఖ్యంగా నేను కలెక్టర్ గారు కూడా కోరుకునేది ఏంటంటే, మా ఉత్తర కాలువ కానీ అదే దక్షిణ కాలువలో కానీ దేర్ ఆర్ స్టిల్ లాట్ ఆఫ్ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అవి తొందరగా మనం కంప్లీట్ చేస్తే రావాల్సిన నీళ్లు, ఎందుకంటే వేగంగా వస్తున్నాయి కాబట్టి, పూర్తి కెపాసిటీ ఫ్లో చేసుకుంటూ కావాల్సిన ఫ్లో వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రతి చెరువుకు మనం అందించేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి రైతుకు కూడా నీళ్లు కరెక్ట్ టైంలో క్వాంటిటీ కూడా అందించే అవకాశం ఉంటుంది.